ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత ప్రజలు ప్రవర్తించారు. ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీలను గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని. దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కాస్తో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం. దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం. రాత్రి ఏది సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం, అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడిప్పుడే దగ్గర 162 రోజులయ్యింది, రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అనునిత్యం బాధ్యత ఉంది మన మీద. ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్ గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. దగ్గర లెక్కలు కూడా చెప్పాను. ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. సాక్ష్యాధారాలతో సహా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లు, అనేక సవాళ్లు విసిరిన మనకుండే అనుభవంతో వీలైనంతవరకు సరిచేసుకుంటూ వచ్చాం. నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, మీ నమ్మకాన్ని వమ్ము కానీయం. 5 నెలల్లో అనేక అడుగులు వేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్ళీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మా ఆలోచన ఒకటే, పేదవాళ్ళ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేదే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు కూడా అనిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం. అటు సూపర్6 కానీ, ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా అధ్యక్ష, ఒక్క విషయం నేను ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా అధ్యక్ష చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్ళు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరొక అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు 10 పథకాలు,
బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయిన దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా దిశ పోయినసారి అయితే దగ్గర దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అనేక సంక్షేమాలు, బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాలు ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వర్గ తీసుకుపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్ని 4,000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోనే మొట్టమొదటిసారి ఒకరిద్దరు అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకొక పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు దేశంలో ఎక్కడా వేరే విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండ వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న దేశ రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూస్తే తెలంగాణ 2,016, కర్ణాటక 64,000కు 600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200, మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200. ఉత్తరప్రదేశ్ 1,000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 పైసలు వరకు 750, 80 సంవత్సరాలు పైబడితే 1,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మొదటి తారీఖుని ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.